నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ కాకినాడ సిటీలో ఈరోజు బాలా చెరువు సెంటర్ సంత చెరువు సెంటర్ దగ్గరున్న కనకదుర్గమ్మ తల్లి ఆలయం వద్ద కాకినాడ సిటీ అధ్యక్షుడు శ్రీ కోట సుధీర్ గారి ఆధ్వర్యంలో ఏదైతే ప్రపంచ నలుమూల నుంచి వస్తున్న మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రఖ్యాతమైన బాలాజీ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఏదైతే భక్తితో వచ్చిన భక్తులకు ఇచ్చే లడ్డూల్లో కూడా కల్తీ చేసి ఆ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఇచ్చిన కాంట్రాక్టులో అవినీతి చేసి లడ్డూను కూడా కల్తీ చేసిన దాని సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు చింతిస్తూ పశ్చాత్తాప దీక్ష తీసుకుని వెంకటేశ్వర స్వామి మాల ధరించి ప్రజలకి ఎటువంటి కీడు తెలియజేయకూడదని చెప్పి ఆయన దీక్ష చేపట్టడం జరిగింది. దానికి మద్దతుగా ఈరోజు కాకినాడ సిటీలో శ్రీ తోట సుధీర్ గారి ఆధ్వర్యంలో కాకినాడ సిటీ జన సైనికులు, వీర మహిళలు, అదేవిధంగా టీడీపీ నాయకులు, బీజేపీ నాయకులు అందరూ కూడా పాల్గొని ఈ దీక్షలో భాగమయ్యారు. ప్రజలు ఆ భగవంతుడికి భయపడతారు. అటువంటిది ఆ వైఎస్ఆర్సీపీ నాయకులు ఆ భగవంతుడికి కూడా భయపడకుండా పవిత్రంగా ఇచ్చే ప్రసాదంలో జంతువు కొవ్వుతో తయారు చేసిన నెయ్యితో నీని ఉపయోగించి క్షమించరాని పాపాన్ని వాళ్ళు చుట్టుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఆ పాపం ప్రజలకి అంటకూడదని చెప్పి, ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి ఆయన దీక్ష పట్టుకున్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో చేసిన ప్రతి అవినీతి రానున్న రోజుల్లో బయటకు వస్తుంది, క్షమించరాని నేరాలు చేశారు. రానున్న రోజుల్లో ఎవరైతే అవినీతి చేశారో వాళ్ళందరూ కూడా కటకటాల వెనక ఉంటారు. ప్రజల్ని ఈ కూటమి ప్రభుత్వంలో చల్లగా ఆయుర ఆరోగ్యాలతో ఉండేలా ఈ ప్రభుత్వం ఉంటుంది. అదేవిధంగా ఆ వెంకటేశ్వర స్వామి, అదేవిధంగా దుర్గమ్మ మాత ఆశీస్సులతో ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉంటారని ఈ దీక్ష చేపట్టడం జరుగుతుంది.